మాటల్లో మర్యాద. ఒక రాజు అడవిలో వేటకు వెళ్ళాడు. అతని వెంట ఒక సేవకుడు తోడుగా ఉన్నాడు. అలా వేటాడి వేటాడి ఇద్దరూ బాగా అలసిపోయారు. అలా చాలా దూరం వచ్చేశారు. రాజు గుర్రం దిగి ఒక చెట్టు క్రింద కూర్చునిపోయాడు. రాజు సేవకునితో, "చాలా దాహంగా ఉంది, వెళ్ళు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా వెతికి నీటిని తీసుకురా" అనగానే సేవకుడు నీటి కోసం వెతకడం ప్రారంభించాడు. ఆ చుట్టుపక్కల పరిసరాల్లో బావి కానీ చెరువు కానీ ఎక్కడా కనిపించలేదు. అతడికి ఒక గుడిసె కనబడింది. సేవకుడు అక్కడికి చేరుకొని చూడగా ఒక గుడ్డి సాధువు కూర్చుని ఉన్నాడు. సాధువు గుడ్డివాడని గ్రహించి చిన్న చూపుతో నిర్లక్ష్యంగా సేవకుడు సాధువుతో, "అరే గుడ్డివాడా, నీళ్లు ఇవ్వవా, మా మహారాజు బాగా దాహంగా ఉన్నారు." అప్పుడు సాధువు, "అరే మూర్ఖసేవుడా, వెళ్ళి నీ రాజుతో చెప్పు, గుడ్డి సాధువు నీటిని ఇవ్వలేదని." సేవకుడు ఉట్టి చేతులతో మహారాజు వద్దకు వెళ్ళి, "మహారాజా, ఆ గుడ్డి సాధువు నీటిని ఇవ్వలేదు" అనగానే రాజుగారికి అర్థమయ్యి సాధువుతో సేవకుడు తప్పుగా మాట్లాడి ఉంటాడని, సాధువుకి కోపం వచ్చి ఉంటుందని సేవకుడితో కలిసి రాజుగారు సాధువు వద్దకు వెళ్ళాడు. అప్పుడు సాధువుతో రాజుగారు సాధువుగారికి నమస్కారములు అనగానే సాధువు, "రండి మహారాజా, కూర్చోండి, మీకేం కావాలి?" అని అడిగాడు. అప్పుడు రాజు వినయంగా, "మహానుభావ, మేము దాహంతో ఉన్నాము, కొద్దిపాటిని నీటినిప్పించగలరా?" అని అడగ్గానే సాధువు, "దానికేం భాగ్యం మహారాజా, మీకెంత నీరు కావాలో అంత నీరు తీసుకోండి. నా వద్ద పాలు గాని పెరుగు గాని ఉంటే వాటితో మీకు ఆతిథ్యం ఇచ్చేవాణ్ణి." అది విన్న రాజుగారు నీటిని తృప్తిగా తాగి ఈ విధంగా అడిగాడు, "మహానుభావ, మీ వద్ద నీరు ఉండి కూడా నీటిని ఎందుకివ్వలేదు?" అనగానే సాధువు, "మహారాజా, వాడి మాటలే ఆ విధంగా చేశాయి. ఆ మాటలు వింటే నేనే కాదు, అతనికి ఎవరూ కూడా నీటిని ఇవ్వరు." అనగానే రాజు, "అయ్యా, నేను నా పరిచయం కూడా మీకు ఇవ్వలేదు, మీరు నన్ను ఎలా గుర్తించారు?" అప్పుడు సాధువు, "మంచి మాట తీరే అసలైన పరిచయం. మనిషి మాట తీరును బట్టి ఆ వ్యక్తిని గుర్తించవచ్చు. మీరు మాట్లాడే తీరు మృదువుగా గౌరవంగా ఉంది. అది వింటూనే మాట్లాడే వ్యక్తి మహనీయులు మహారాజుగారు అయి ఉంటారని గుర్తించగలిగాను" అనగానే రాజుగారు సేవకుని వైపు చూశారు. సేవకుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. మంచిగా మాట్లాడితే అందరూ సంతోషపడతారు.